ఎఫ్ఎం ఫోక్ సింగర్ మల్లిక్ తేజ పై కేసు నమోదైంది. మల్లిక్ తేజ బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని యువతి ఆరోపించింది. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబ్ ఫేమ్ ఫోక్ సింగర్ మల్లిక్ తేజపై కేసు నమోదైంది. మల్లిక్ తేజ బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని యువతి ఆరోపించింది. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్ చాలా కాంప్లికేటెడ్ గా మారుతున్నారు. వారి పైన పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదులు వెలువడుతున్న పరిస్థితి. ప్రస్తుతం కూడా జగిత్యాల పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ అదేవిధంగా ఫోక్ సింగర్ మల్లిక్ తేజ పైన రేప్ కేసు నమోదైంది. ఒక యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఫిర్యాదు చేసినటువంటి బాధితురాలు కూడా యూట్యూబరే కావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కొన్ని ఏళ్ల క్రితం పరిచయమైనటువంటి యువతికి మాయ మాటలు చెప్పి లొంగ తీసుకుని అత్యాచారం చేసినట్లుగా యువతి ఆరోపిస్తుంది. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టుగా ఫిర్యాదులో బాధిత యువతి పేర్కొనడం జరిగింది. పెళ్లి చేసుకోవాలని చెప్పి తరచూ ఫోన్ చేసి వేధించడంతో పాటు ఇటు కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నారని చెప్పి బాధిత యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే మల్లిక్ తేజ పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మాత్రం విచారణ చేపడడం జరిగింది. పోలీసు బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మల్లిక తేజని మాత్రం ఇంకా పోలీసులు అదుపులోకి తీసుకెళ్లరు. ప్రస్తుతం విచారణ మాత్రం కొనసాగుతుంది. గత కొంతకాలంగా ఈ వేధింపులు ఎక్కువ అవడంతోనే బయటికి రావడం జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసినటువంటి యువతి పేర్కొంటుంది. చాలా రోజులుగా ఇబ్బందులు పెడుతున్నాడు, పెళ్లి చేసుకోవాలని చెప్పి వేధిస్తున్నాడు. ఇప్పటికే మల్లిక తేజకు వివాహం అయినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా తను పెళ్లి చేసుకుంటాను, ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పి వేధిస్తున్నాడు, లైంగికంగా ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అయితే మల్లిక తేజ పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మల్లిక తేజ ఎక్కడ ఉన్నాడు ఏంటని మాత్రం ఇప్పటికీ పోలీసులు గుర్తించలేదు. అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం మాత్రం జరుగుతున్నట్టుగా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. అంటే యువతి ఫిర్యాదుకు సంబంధించి మల్లిక తేజ ఏదైనా వీడియో రిలీజ్ చేయడం కానీ లేదంటే ఆయన సన్నిహితులు కానీ ఏమైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? ఇంకా కూడా మల్లిక తేజ నుంచి ఈ విషయంలో ఒక స్పష్టత మాత్రం రాలేదు. అతను వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా మాత్రం తన సన్నిహిత వర్గాల నుంచి మాత్రం వెల్లడవుతుంది. ఖచ్చితంగా ఈ ఆరోపణల పైన పోలీసులకు అది ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రం పోలీసులు అయితే అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పూర్తి విషయాలు వెల్లడే అవకాశం ఉంది. యువతి వద్ద ఎటువంటి సాక్ష్యాధారం ఉన్నాయి, సోషల్ మీడియా పరంగా సాంకేతిక పరంగా కావచ్చు ఏమైనా ఆధారం ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులు సేకరించడం జరుగుతుంది. ఇక మళ్ళీ వర్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మల్లిక తేజ యువతి చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా లేదా అని ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే ఎటువంటి వీడియో రిలీజ్ కాలేదు. కాకపోతే అతను ఒక వీడియో ద్వారా తన పైన వచ్చినటువంటి ఆరోపణలకు ఒక సమాధానం చెప్పుకునే అవకాశం ఉందనేది మాత్రం అతని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మల్లిక తేజ సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల కోసం సన్నిహిత వర్గాల ద్వారా అతను ఎక్కడున్నాడో తెలుసుకునే ఒక ప్రయత్నం మాత్రం జరుగుతుంది. యువతి ఇచ్చిన ఫిర్యాదులో ఎటువంటి ఆధారాలు ఉన్నాయో కూడా పోలీసులు సేకరిస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.